చేశారు మంత్రి గంగుల కమలాకర్. లీకేజీలన్నీ బీజేపీ కుట్రేనన్నారు. దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. పేపర్ లీక్ అయ్యాక సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. లీకేజ్ చేసిన ప్రశాంత్ బండి సంజయ్తో వందల కాల్స్ చేశారన్నారు. వాట్సాప్ చాట్లను డీకోడ్ చేస్తామని ఎంతటి వారినైనా శిక్ష తప్పదన్నారు. బీజేపీ విష రాజకీయాలకు తెరలేపిందని, బీఆర్ఎస్ ను లీకేజ్ ప్రభుత్వంగా చిత్రీకరించే కుట్ర చేస్తుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోందన్నారు మంత్రి కమలాకర్. ఎన్ని పేపర్ లీక్ చేస్తారు డిఎస్పీస్, ఇక్కడ ఉన్న రాబోయే కాలంలో ఎన్ని పేపర్ లీక్ చేస్తారు అనే ఆలోచన మౌనంగా డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఇంటాగేట్ చేస్తే బయటకు వస్తే కాబట్టి అదం కావద్దు. బండి సంజయ్ ఇవాళ అరెంజ్ చేసి నిన్న డెఫినెట్ గా ఎవరు మీకు వాట్సాప్ చేశారు, మీరు వాట్సాప్ చేసిన కూడా ఎందుకు మా ప్రభుత్వం చెప్పలేదు, పోలీసుకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అని చెప్పి అందరికీ కూడా బయటేసుకొస్తా చెప్తాను. దయచేసి ఎవరు ఆగమవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా పత్రిక ద్వారా మా యావత్ తెలంగాణ ప్రజానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. అంత కాన్సన్ట్రేషన్ ఉండగా మొత్తము యువత పిల్లలు లోపలికి కొట్టే సెల్ ఫోన్ తీసుకుంటున్నా లేదా, ఒకవేళ తెలుసుకోపోయిన ఉండగా బయటకు వెళ్ళి ఎవరిని వస్తాడు వాట్సాప్ వీడు చెట్టు ఎక్కి దుంపుతాడు అని చెప్పేసి నిజంగా వాస్తవంగా మాకు తెలియదు కదా. వాడు అంత అంత కుట్ర భాగం అంతకంత కుట్ర అంత అంత వాళ్ళకి ఎంత కన్నింగ్ అంటే వీళ్ళు ప్రీ ప్లాన్గా మొత్తం కన్నింగ్ పెట్టుకొని ఎట్టి బస్సులో ఆగం చేయాలి అని చెట్టు మీదకి ఎక్కి దునికి ఒక సినిమా ఫ్యాక్టరీలో పోయి ఫోటో తీసి పంపడం, సరే ఫోటో తీసి పంపితే వాట్సాప్ బయట పేపర్ అవుతాయి, ఆ వాళ్ళకు రిటర్న్ ఎట్లా పోతుంది ఆన్సర్ ఇవ్వడం కోసమే పోదు ఇంపాలదు. కానీ ఇక్కడనే కుట్రదు ప్రభుత్వాన్ని ఒక అభాస్ పాల్ చేయాలి అని చెప్పేసి మౌత్ స్ప్రెడింగ్ చేయాలని చెప్పేసి చేసి కుట్ర బాగా తప్ప కానీ ఇక్కడ పేపర్ లీక్ కాదు మాస్ కాపింగ్ అనుకుంటుంది చేసి మాస్ కాపింగ్ మేము అదే చెప్తున్నాం. ఇది టీఎస్పీఎస్ కుట్ర రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం ఇక రాబోయే ఎన్ని పేపర్ లీక్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఇదే కుట్ర కాదు. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏది విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారం కోసము పొత్తులెత్తే హిందూ ముస్లిం పడే ఖర్చు పెట్టే పరిస్థితి, మరి వీళ్ళెంకే విధ్వంసం పుట్టేస్తున్నారు, వచ్చకున్న తెలంగాణకి ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? డెఫినెట్ గా తెలుసుకున్న బాధ్యత ఉన్నది, డెఫినెట్ తెలుసుకుంటాము. కుట్రలో ఎంత పెద్దవాళ్ళు ఉండగా ఎమ్మెల్యే కొనుగోలే ఛేదించిన ముఖ్యమంత్రి ఏదో లెక్కనా?